हेलो रेंड चाय अन्ना एंटी मम्मू एं कूर तेच्चावरा टमाटा करी मल्ली मोदलेट्टाडु एप्पुडु टमाटेना अवुनरा नाकु टमाटा करी अंटेने इष्टम एंदुकु एप्पुडु टमाटा टमाटा अनि चावगोडतावु तिनलेक चस्तुन्ना आ टमाटा करी काकुंडा ना कोसम स्पेशल गा एमन्ना तीसुकोरावच्चु कदा ईसारी नी कोसम चिकन करी तीसुकोस्तानु लेरा एंटिदंता ना कोसमेना फोन पेटे पेट्रा सरे मम्मू ऑफिस लो कलुस्ता पोई सिगरेट लीस्को पो ननि दिस्कुनागा इयाल नु दिस्को अरे चिल्लर लेवरा ना कडा ना दगर गुल्ले फोन पेलु नै ओवर एक्टिंग चेयकु इप्पुडु गानि तीसुकोलेद अनुको नु सिगरेट तो पाटु गुटकालु कूडा मिंगुतानवन्नी गर्लफ्रेंड तो चेप्ता छ नम्मरा बाबू एंड अमेरिकनी ना इधो दिस्को ये दवा अरे नोट लो कुटकुने परफ्यूम ना होते चावा నోట్లో ఏం కొట్టుకుంటావరా నోట్లో కొట్టుకునే పర్ఫ్యూమ్ అని చెప్పావు కదరా ఏమో నాకు గుర్తులేదు అన్నిలానే మర్చిపో ఏంట్రా నీ బాధ సిగరెట్ దాగి ఆఫీస్కి వెళ్తే నోరంతా గబ్బులేసారు ఫ్రెషనర్ ఉందిలే ఎంత ఫ్రెషనర్ వేసినా వాసన వస్తుంది వస్తే వచ్చిందిలేరా సరే లేట్ అవుతుంది పద టైం ఏంట్రా ఇంత ఫాస్ట్గా అయిపోతుంది ఈ లిఫ్ట్ వచ్చేసరికి సగం టైం అయిపోతుందిరా బాబు బాగా లేట్ అయిపోయింది మేడం దొరకకుంటే సార్ ఈసారి మమ్మీ చికెన్ తెస్తా అన్నదిరా ఆగండి టైం ఎంత అయింది మీ మొహాల్కి ఒక్కసారి కూడా ఆఫీస్కి టైంకి రారా అంటే మేడం ఇది గర్ల్ ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాను మేడం వాడి గర్ల్ ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అయితే నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఏంటి అంటే అది ఇది గర్ల్ ఫ్రెండ్ అంటే నాకు చెల్లె కదా మేడం ఓ అయినా పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ ఏంటి అంటే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు మేడం ఏంటో మీ పిచ్చి సరే వెళ్ళి పని చూసుకోండి అక్కడ అమ్మాయిలతో సోదు పెట్టుకోండి షూర్ మేడం నీకు ఒక్క ముక్కే వచ్చా నవ్వకు నరకం చూపిస్తావు అమ్మో పదరా ఇక్కడ ఉందా ఎవరు లేరు కదా ఏం పాపా ఏం కొరత ఇచ్చో చి ఎన్నిసార్లు చెప్పిన ఇంతేనా నువ్వు నేనింతే కాబట్టి నువ్వు అలా ఉన్నావు అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా క్లారిటీ ఉందా క్లారిటీగా మాట్లాడితే నన్ను విశ్వాన్ని ఎందుకు అంతరు చెప్పు చి నిన్ను లవ్ చేయడం నాకు కర్మరా బాబు నాది కూడా సేమ్ ఫీలింగ్ బేబీ ఓ అవునా మధ్యాహ్నం బాక్స్ కోసం వస్తావు కదా అప్పుడు చెప్తా నీ సంగతి ఓసే అంత మాట అనకే నన్ను ఫుడ్ దగ్గర అస్సలు బ్లాక్మెయిల్ చేయకు నేను ముందే టిఫిన్ బాక్స్ తేలేదన్నమాట చి ముష్టెదవా ముష్టెదవా రే నీకెన్నిసార్లు చెప్పాను ఆ ఎదతో తిరగద్దని ఏదవా ఇంకెవరు వాడి నేను ఆడికండి పెద్దదవా నువ్వేం టెన్షన్ పడక వాడిని కూడా నాలాగా మంచం చేసేస్తా బాబు నీ కళ అర్థమైందా మరి తెలుస్తుందిలే నీకే ఫ్యూచర్ లో సరే సర్లే పోరా
హలో సార్. బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్. ఇందాకే చెక్ చేశాను, మమతాది అదే బ్లడ్ గ్రూప్. సరే, రేపు కానీ ఈ రోజు ఈవినింగ్ కానీ తనని షిఫ్ట్ చేసేయండి. షూర్ సార్. రే బావా, ఏంట్రా కిందకెళ్దాం రారా. పద పద. ఏలెట్టు నువ్వు ఎట్టొచ్చుగా? అరే ఎట్టొచ్చు కదా, అరిగిపోతావా? నువ్వు పెట్టొచ్చుగా, అరిగిపోతావా? అరే ఇట్రా. విశ్వ ఏంటి అక్కడ గొడవ? మీరు బయటకు వెళ్ళాలంటే ఇద్దరు బయోమెట్రిక్ పెట్టేసి కిందకెళ్ళి త్వరగా వచ్చేసేయండి. సరే. ఏంటోరా, ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు 50 మంది వరకు ఉండే, మరి ఇప్పుడు 10 మంది కూడా లేరు. అదేరా నాకు అర్థం కావట్లేదు, జీతాలేమో టైంకి పడిపోతున్నాయి, కానీ జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు మాయమైపోతున్నారు, ఏమర్థం కావట్లే. నీకేం తేడా అనిపించట్లే? అయినా బాగా ఆలోచిస్తే తేడా ఏం లేదు, వర్క్ నచ్చి తీసుకున్నారు, అదే వర్క్ నచ్చక తీసేస్తున్నారు, అంతే కదా. అంతే అంటావా? అంతే అయ్యి ఉంటుందిలేరా. ఏందో ఏమో. ఫోటో మెయిల్ చేశాను, ఈవినింగ్ కల్లా వర్క్ కంప్లీట్ అవ్వాలి. రిమెంబర్ ద కోడ్. గుడ్ మార్నింగ్ నాగరాజ్ గారు. ఏంటి వాళ్ళ తొందరగా వచ్చారు? అంటే పని చేసుకుందామని. అవునా, సరే సరే. తొందరగా వస్తే ఒక బాధ, రాకపోతే ఒక బాధ. హాయ్ ప్రియా. శ్రీకాంత్, మమత ఏంటి ఆఫీస్కి రాలేదు? అదేంటి, నిన్న కూడా నాతో ఫోన్ మాట్లాడలేదు. సరేలే, పడుకుందిలేమో అనుకుని ఊరుకున్నా. ఏట్రా, నువ్వు ఖాళీగా ఉన్నావా? అది మేము నమ్మాలి. నిజంరా. సోదాపే, ముందు ఆ పిల్లకు ఫోన్ చేయరా. The subscriber is currently switched off. The subscriber is currently switched off. ఏంటి స్విచ్ ఆఫ్? ఒరే ఏం చేసి వచ్చావురా పిల్లని? ఏహే నేనేమనలేదురా, నాకేం తెలుసు అది ఎందుకు రాలేదో. నీ యదవ మహాన్ లవ్ చేసిడే ఎక్కువ ఆ పిల్ల. విశ్వ, నువ్వైనా వెళ్ళి కనుక్కోవచ్చు కదా మేడంని, ఎందుకు రావట్లేదో? అమ్మా నాకెందుకా బంపర్ ఆఫర్లు? అంతేరా అంతే, ప్రతిరోజు నేను బాక్స్ పెట్టి మేపుతున్నాను చూడు, నాకు సిగ్గులేదు. ఇప్పుడు ఎవడు చెప్పాడు? ఊరికేరా, జోక్ చేసా, ఫీల్ కాకు. రే నీ పోరు ఎందుకు రాలేదో, నువ్వు పోయి అడుక్కోపోరా. రే ఏదైనా ప్రాబ్లం అయి రాలేదేమో, చూసుకొని తనే చేస్తుందిలే. అరే బాబు, ఏమైనా ప్రాబ్లం అయితే నాకే చెప్పేది కదా, ఫస్ట్ నువ్వు పోయి మేడంని కనుక్కో, ఆమెకైనా ఏమైనా చెప్పిందో లేదో. పోరా.
కమ్ ఇన్ మేడం. ఎస్ కమ్ ఇన్. చెప్పు మేడం. అది మమత ఈరోజు ఆఫీస్కి రాలేదు. తెలుసు. ఓ ఎందుకు రాలేదు మేడం మరి? తెలుసుకుని ఏం చేస్తావు? అలేం లేదు మేడం, నిన్న వర్క్ కొంచెం పెండింగ్ ఉండే అప్డేట్ తీసుకుందామని. తనకి మ్యాచ్ ఫిక్స్ అయిందంట, సో ఇకపై ఆఫీస్కి రావచ్చు రాకపోవచ్చు. ఇదంతా అదే చెప్పిందా మేడం? ఏయ్ అది ఇది ఏంటి? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. సారీ మేడం. అయినా తన గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు, పోయి పని చూసుకో. సరే మేడం. ఎందుకు రాలేదంటో? నాకు కూడా అర్థం కావట్లా. నీకెప్పుడు అర్థం అవ్వాలి? రే ఏమైందిరా, ఏమైనా చెప్పిందా ఆమె? ఏయ్ చెప్పురా, ఏమైందో? రే మమతకు పెళ్లి ఫిక్స్ అయిందంటరా? ఒక్క మాట కూడా తెలియదురా నాకు, ఇట్లా సడన్ గా వదిలిపోవడానికి రా లవ్ చేసుకుంది. శ్రీకాంత్ లీవ్ కోసం అదేదో జోక్ చేసి ఉంటదిలే, నువ్వేం కంగారు పడకు. లీవ్ కోసమే అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాల్సిన అవసరం లేదు కదా ప్రియా. రేయ్ ఒక సెకండ్ ఆగు, అసలు మమత పెరిగిందే అనాథాశ్రమంలో, ఇప్పటికిప్పుడు పెళ్లి ఆవడరా చేసేద్దానికి. అసలు మమత పెరిగిందే అనాథాశ్రమంలో, ఇప్పటికిప్పుడు పెళ్లి ఆవడరా చేసేద్దానికి. అరే నిజమే కదరా. నాకు తెలిసి తనకేదో అర్జెంట్ పని మీద మనల్ని ఇగ్నోర్ చేసి ఉంటుంది. ఏమో చూద్దాం, ఎట్టగా వచ్చుద్దుగా ఆఫీస్కి. అంతేంటవారా? నాకు మాత్రం ఏం తెలుసురా, వెయిట్ చేద్దాం. కంగారు పడుకు శ్రీకాంత్, నువ్వు అనుకున్నట్టు ఏం జరగదులే. ఒరే నువ్వు ఎలాగే ఉన్నావు అనుకో, నాకు అర్థమైపోయింది, ఊపిరి ఆగిపోద్ది, పోయి గాలి ఊదుకుని ఉందం పా. ఏ నువ్వు కాలి కూసోకుండా వెళ్ళి పని చేసుకుపో. సచ్చినోడు. సచ్చినోడా? నాగరాజు గారు మీరేం కంగారు పడకండి, త్వరగా వెళ్ళి వచ్చేస్తాం. మీరేదో తమాషా అనుకుంటున్నారు కానీ పోను పోను మీరే కనిపించకుండా పోతారు. ఏంటి అంటే అది మీరు మానేస్తే ఇలా టైంపాస్ చేయలేరు కదా. మేమెందుకు మానేస్తాం? ఒకవేళ మానేయాల్సి వస్తే అప్పుడు. రాజుగారు మీకు ఏదో అయినట్టుంది, మేము త్వరగా వెళ్ళి వచ్చేస్తాం. రే 1 వీక్ అయిందిరా, ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా లేదు, అసలు ఎట్టిపోయిందిరా మమత? నాకెలా తెలిసే నన్ను అడుగుతావు. నిజంగానే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందంటావా? ఏమో నాకేం తెలుసు. ఛీ, ఆఫీస్లో ఉన్న ఒకే ఒక కొలీగ్ రా అది. అవును శ్రీకాంతేడి వాడా? వాడు 3 రోజులు తాగుతూనే ఉన్నాడు మమత గురించి. అవునా, ఈరోజు ఆఫీస్ కిందకి రాలేదు? నిన్న బాత్రూంలో జారి పడ్డాడంట, మేడం దగ్గర లీవ్ తీసుకొని హాస్టల్లోనే ఉన్నాడు. ఏమోరా బాబు, అసలేం జరుగుతుందో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అలా కాదు కానీ, మమత వర్క్ డిలే చేయడం కానీ లేకపోతే వర్క్ రిఫ్యూజ్ చేయడం కానీ అలాంటివి ఏమి చేసిందా? రే అది వర్క్లో ఎంత సిన్సియరో నీకు కూడా తెలుసు కదా. అది కూడా కరెక్టలే. ఏంటోరా, ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు 50 మంది వరకు ఉండే, మరి ఇప్పుడు 10 మంది కూడా లేరు. అదేరా నాకు అర్థం కావట్లేదు, జీతాలేమో టైంకి పడిపోతున్నాయి కానీ జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు మాయమైపోతున్నారు. ఏం అర్థం కావట్లేదు. ప్రియా నీకేం తేడా అనిపించట్లేదా? ఏం తేడా? అబ్జర్వ్ చేసావా, మన ఆఫీస్లో మనం జాయిన్ అవ్వకముందు కూడా 40 నుంచి 50 మంది వరకు వర్క్ చేశారు, ఇప్పుడు చూడు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావురా నువ్వు? అలా సైలెంట్గా ఉండకు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఫాస్ట్గా చెప్పరా. ఆఫీస్లో ఏదో జరుగుతుంది ప్రియా. రే నువ్వు అలా అంటుంటే నాకు కూడా భయం వేస్తుందిరా.
ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. నీకేమైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగరా, నేను చేసి పెడతాను. మమతా ఆగు. మమత ఏంటి అసలు ఆఫీస్కి రావట్లేవు, ఇక్కడేం చేస్తున్నావు? ఇదిగో నీకు మా వాడికి ఏదైనా గొడవ ఉంటే నాతో చెప్పు, నేను చూసుకుంటా. అంతేగానే ఎలాగుంటే ఎలాగా? అసలు ఎవరు నువ్వు? ఎవరా? పోయి పని చూసుకో, మర్యాదగా చెప్తున్నా, లేదా ఈయన్నే బొంద పెడతా. ఒరే, మీ మమతను మన ఆఫీస్ కింద చూశాను రా. నేను ఆల్రెడీ మమతను కలిశాను రా. సరే సరే, నేను హాస్పిటల్ మళ్ళీ చేస్తా. అక్కడేం చేస్తున్నావు రా? రేపు చెప్తాలేరా? బాయ్. సరే. వీడికి హాస్పిటల్లో పని ఏంటి? సర్లే, చెప్తున్నాను అడుగా. మైండ్ పనిచేయట్లేదా? నువ్వేంటి ఇక్కడ ఆఫీస్కి ఎందుకు రావట్లేదు? అడిగేది నిన్నే, ఆన్సర్ చెప్పు. అసలు ఎవడ్రా నువ్వు? ఎవరా? ఏంటి మజాక్ అవుతుందా? లవర్ని మర్చిపోతావా? లవరా? ఏంట్రా బలిసిందా? నెత్తి పలగొడతా. నడిడికెళ్ళి ఫస్ట్. లవర్ అంట లవరు. ఏ మమత, నువ్వు బెదిరిస్తే బెదిరిపోయే టైప్ కాదు నేను. ఇంత ఆఫీస్ కిందకి రాలేదో చెప్పు. రే సతాయించకు, మర్యాదకి వెళ్ళి నుంచి ఫస్ట్. నువ్వు ఆఫీస్ కిందకి రావట్లేదో చెప్తే వెళ్ళిపోతా. నీ ప్రాబ్లం ఏందిరా? నేను నీ లవర్ని కాదా, మళ్ళీ ప్రాబ్లం అంటావేంటి? ఓ అచ్చా, నువ్వు లహరి సొల్యూషన్స్లో చేస్తావా? అన్నీ తెలిసి కూడా అడుగుతావేంది? ఏ మూసుకోరా. అది రా జరిగింది. రే నిన్న మమతను కలిసినప్పుడు కూడా సేమ్ ఇలాగే బిహేవ్ చేసిందిరా. ఏమోరా, ఏం జరుగుతుందేమో నాకేం అర్థమైతే లేదు. ఏం కాదులే, నువ్వేం కంగారు పడకు, అంతా సెట్ అయిపోద్ది. కాకపోతే కొద్దిగా టైం పడుతుంది అంతే. ఏమోరా, నిన్న మమతను చూడగానే చాలా భయం వేసింది. నిజంగారా, సేమ్ ఫీలింగ్ నాకు కూడా. అమ్మో సర్లే, ఎంతకీ ఎప్పుడు సెట్ అవుతావు? ఈవినింగ్ కల్లా సెట్ అయిద్దిరా. సర్లే, హాస్పిటల్ బిల్ కట్టేసావా? ఇంటికి వెళ్తావు మరి, జాగ్రత్త. సరే అన్న, నాకు కూడా ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్తాను. బాయ్. హాయ్ ప్రియా. హాయ్. మమత గురించి ఏమైనా తెలిసిందా? నీకు నా గురించి కంటే పక్కన వాళ్ళ మీద ధ్యాస ఎక్కువైపోయింది ఈ మధ్య. మూసుకుని చెప్పు, ఓవర్ యాక్షన్ వద్దు. సర్లే, నేను నాకు ఆల్రెడీ మమత కలిసింది. అవునా? కానీ ఇక ట్విస్ట్ ఏంటో తెలుసా? శ్రీకాంత్ ఆల్రెడీ మమతను కలిశాడు, దానికి రిజల్ట్ వాడు తలపగిలి హాస్పిటల్లో పడుకున్నాడు. అదేంటి? అదే కదా మరి. అయినా మమత ఎందుకు అలా చేస్తుంది? ఏమోనే, నాకేం తెలుసు, ఆ పిల్లకే తెలియాలి. అసలేంటో ఈ వింతలు, అసలు ఆఫీస్లో ఏం జరుగుతుందో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నాకు అదే అర్థం కావట్లే బేబీ. నాకు భయం వేస్తుందిరా. ఎందుకు భయం చెప్పు, నేను ఉన్నాను కదా. నువ్వు ఉన్నా ఏం పేకలేవని నా భయం. ఏంటో ఏమో, వర్క్ చేయాలన్న మూడ్ కూడా రావట్లేదు. ఎదా ఒక పని చెయ్యి, ఇప్పుడు కూర్చున్నట్టే తర్వాత కూడా వర్క్ చేస్తున్నప్పుడు కూర్చోబెట్టుకున్నాం అనుకో, నీకు వచ్చేస్తుంది వర్క్ మూడు. ఏడు సేవలయ్యదవా. తీటంకమ్మా ఎవడో. హలో. హలో బావా. బావా ఎవర్రా? బావా నేను చైతుని. చైతు,
ఏంట్రా ఇలా కాల్ చేసావు? భావాన్ని నేను కలవడానికి వచ్చిన. అవునా, ఎక్కడ ఉన్నావు ఇప్పుడు? మీ ఆఫీస్ కిందనే ఉన్నావా? అవునా, సరే ఉండ వస్తున్నా. ఇప్పుడే వస్తా. ఏ బామర్ది బావా. ఏంట్రా బామర్ది బక్కగైపోయో? నువ్వేమన్నా బలిసినావా బావా? చర్లే కానీ ఇంతకే పని మీద వచ్చో? నీకోసం వచ్చిన బావా. నా కోసమా? దేనికి అంటే బావా? అది ల్యాగ్ లేకుండా కరెక్ట్గా ఏంటో చెప్పు. అంటే మీ ఆఫీస్లో ఏమైనా జాబ్ ఇప్పిస్తామని వచ్చిన బావా? మా ఆఫీస్లోనా? అవును బావా. ఊరే ఇక్కడ ఉన్న వాళ్ళే కనిపించకుండా పోతా ఉంటే మళ్ళీ నువ్వెందుకు రా ఆఫీస్లో? అదేంటి బావా? ఇప్పుడు ఇదంతా చెప్పలేను కానీ నువ్వు మళ్ళీ కనపడి చెప్తా. నువ్వు జాబ్ ఇవ్వకపోతే నేను ఇక్కడి నుంచి కదలను కూడా కదలా. ఒరే నువ్వు మా ఆఫీస్లో కనుక జాయిన్ అయితే కనబడకుండా పోతావురా నీకు అర్థం కావట్లా. ఎందుకు అట్లా? నీకు అర్థం కాదు, నేను మళ్ళీ నిన్ను కలుస్తా, నాకు ఆఫీస్లో చాలా పని ఉంది. సరేనా? మళ్ళీ కలుస్తాను. సరేనా? జాగ్రత్త, బాయ్. ఏయ్ ఆగు విశ్వ, ఎక్కడికి వెళ్ళావు? అంటే బామ్మర్ది వస్తే కలవడానికి వెళ్ళాను. ఎప్పుడు టైం పాస్ పనిలేనా? ఒక్కసారైనా సీరియస్గా వర్క్ చేసావా? మేడం నా సైడ్ నుంచి వర్క్ అంతా కంప్లీట్ చేసే వెళ్ళాను మేడం. అని నీకు అనిపిస్తే సరిపోదు మిస్టర్, మాకు అనిపించాలి. ప్రతిసారి ఏంటో ఇవ్వాలా? ఏంటి ఏమన్నా? ఏం లేదు మేడం, మీరు వదిలేస్తే నేను వెళ్ళి నా వర్క్ కంప్లీట్ చేసుకుంటాను. అచ్చా, పోయి తగలడు. మళ్ళీ పర్మిషన్ లేకుండా బయటికి వెళ్తే సచ్చి ఊరుకుంటావు. సారీ మేడం. మంచిది. ఇక్కడ మనం చూస్తున్న వస్తువులన్నీ కూడా చెప్పులు. నారాజ్ గారు చెప్పు. పిల్లలు ఆడుకునేటువంటి, నాకు ఒక గంట పర్మిషన్ ఇచ్చారనుకో, ఎట్ట పోయి అట్ట వచ్చేస్తాను బయటికి వెళ్ళి. నీకు పర్మిషన్ ఇస్తే విశ్వ కంపెనీ ఒప్పుకోదుగా విశ్వ. అన్నా నీకు కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటానన్నా? వెళ్ళి మేడం చెప్పుకో విశ్వ. బా, దాని బదులు నిన్ను చెప్పుతూ కొట్టుకోవడం బెటర్. ఏటన్నా నువ్వు, ఒక గంట సేపే కదా అడిగింది, అర్థం చేసుకో. ఆచూకీ తెలియాల్సిన అవసరం కనపడుతూ ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే అనుచరుడు విశ్వ, ఒకసారి అటు చూడు. పురాతకంగా హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు రాజ్పూత్ సింగ్ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన దృశ్యాలు ఇప్పుడు మీకోసం. ఆ గుర్తు తెలియని మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అన్నా, ఆమె సేమ్ మన మమతలాగా ఉంది కదన్నా? ఏ విశ్వ, ఓకుండు. మనుషులు పోలిన మనుషులు 7 మంది ఉంటారు. ఊరుకో అన్నా, మరీ నీ మాటలకు అంతు లేకుండా పోతుంది. ఇప్పుడు ఏటి పర్మిషన్ ఇత్తవివ్వా? ఇవ్వను పో, పోయి మేనేజ్మెంట్ నడుక్కోపో. అంతే అంతవా? అంతే పో. కర్మరా బాబు. ప్రియా వెళ్దాం దా. ప్రియా ఆగు. ష్యూర్ మ్యామ్, వీ హ్యావ్ లాంగ్ జర్నీ టు మూవ్ ఆన్. నెక్స్ట్ డీల్ కూడా ఆన్ టైంలో కంప్లీట్ చేద్దాం మ్యామ్. లెట్స్ మీట్ అగైన్, ఓకే? ష్యూర్ మ్యామ్. ఏంట్రా పాత చెప్తా? లోపల మమతో ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? రే మమత ఏంట్రా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. అది మనం అనుకునే మమత కాదు. మరి ఇందాక టీవీలో కూడా చూశాను, ఎమ్మెల్యే వాళ్ళ మనిషిని చంపేసి ఇప్పుడు వచ్చి మేడంతో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నిజమేనే తల్లి. ఏంట్రా? నాకేం అర్థం కావట్లా, సడన్గా మమత మిస్ అవ్వడం ఏంటో, శ్రీకాంత్ని నన్ను చూసి స్ట్రేంజర్లా బిహేవ్ చేయడం ఏంటో, శ్రీకాంత్ అని కూడా చూడకుండా తలబాతలు కొట్టేయడం, ఇలా మర్డర్లు చేసి మళ్ళీ మేడంని కలవడం, ఈ అన్నిటికీ ఏదో లింక్ ఉంది. నాకు అదే అనిపిస్తుందిరా. ఇదంతా రీకోడ్ చేయాలంటే శ్రీకాంత్ కూడా ఖచ్చితంగా మనతోనే ఉండాలి. అంతే అంటావా? ఇప్పుడేం చేద్దాం మరి? చూద్దాం. ఇప్పుడంతా ఓకే కదరా? హానా, ఇప్పుడు పర్లేదు కొంచెం. నిన్న మమత వచ్చిందిరా ఆఫీస్కి. ఏంది మమత వచ్చిందా? నర్రాద్దాని సంగతి చెప్దాం. అది వచ్చింది పని చేయడానికి కాదు. మరి మేడంతో ఏదో సైలెంట్గా మాట్లాడి వెళ్ళిపోయింది. అదేంటి? అదే నాకు అర్థం కావట్లే.
పిచ్చోడా, అప్పుడే పట్టుకొని అడగొచ్చు కదరా ఎందుకు ఇలా చేసావని. ఎవరినమ్మా నీలెవరినా? అదేం చేసిందో తెలుసా? ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ని మర్డర్ చేసింది. మర్డరా? ఉండరా, నీకు ప్రూఫ్ చూపిస్తా. ఇదిగో. ఆ గుర్తు తెలియని మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్నారు. కళ్ళెవడని దుబ్బాడారా? నేను చెప్పింది అదేగా. అయినా లవర్ని నా తలే పలగొట్టిందంటే ఆయన్ని మర్డర్ చేయడంలో డౌటే లేదు. అసలు మమతలో ఈ చేంజే ఎక్స్పెక్ట్ చేయలేదురా. మర్డర్ చేసిందన్నావు, మరి ఎందుకురా వదిలేయడం? పోలీస్ కంప్లైంట్ చేద్దాం పదా. లేదురా, మమత ఏంటో మనకు తెలుసు. అలాంటిది ఆహా కరెక్ట్ కాదు. దీని వెనకాల ఏదో జరుగుతుందిరా. కానీ ఎలారా? మనం వెయిట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. వెయిట్ చేస్తే మాత్రం మమతన దగ్గరకు వస్తుందారా? అన్నీ మంచిగా జరుగుతాయి, కొద్దిగా తట్టుకో. ఇప్పుడైతే ఆఫీస్కి వెళ్దాంపా. ఇంకెన్ని తట్టుకోవాలో ఏంటో. హే శ్రీకాంత్, తలకెలా ఉంది? పర్లేదు మేడం. మమత రాయితో కొట్టిందండి కదా. అమ్మాయిలతో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే ఇలాగే ఉంటుంది. ఏంట్రోయ్ సీరియస్గా చూస్తున్నా? మీకు జోక్గా ఉందా మేడం? ఒక క్రిమినల్తో మీటింగ్ పెట్టింది కాక నా దగ్గర ఓ రాక్షనా? ఏంటి ఏమన్నావు? అంటే మేడం, వీడి తలకు దెబ్బ తగిలింది కదా, సో అందుకని ఇలా పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు. మీరేం పట్టించుకోకండి. ఏంటో వేస్ట్ ఫెలోస్, వెళ్ళి పని చూసుకోండి. ఓకే మేడం. ఆగు రేయ్, పిచ్చిలేసిందారా? లేకపోతే ఏందిరా, ఎటకారం కాకపోతే. అలా అని నోరు జారుతావా? మరి ఓవర్గా మాట్లాడుతుంటే ఏమనాలి మరి? రేయ్ ఓపుకు పట్టు, అన్నీ సెట్ అవుతాయి పద. హలో సార్. కోడ్ 36. షూర్ సార్. నెక్స్ట్ బ్లడ్ గ్రూప్ బి నెగటివ్. ప్రియాది అదే బ్లడ్ గ్రూప్ సార్. గెట్ ఇట్ డన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. షూర్ సార్, ఇవాళ నైట్కి టెస్ట్ అన్నీ ఫినిష్ చేస్తాం. ఏయ్, ఇంకోసారి టిఫిన్ బాక్స్ ఉప్మా అని తెచ్చావనుకో, టిఫిన్ బాక్స్ బొర్రెట్టాడి శాతం చెప్తా. నేను అదే తీసుకొస్తా, తింటే తిను లేకపోతే చావు. ఇది ఎక్కడ కాలరా బాబు? అదంతా కాదు గాని, అసలు శ్రీకాంత్కి ఏమైంది? ఏటైంది? అదా వచ్చాడుగా, అడుక్కో. శ్రీకాంత్ విశ్వ చెప్పేదంతా నిజమేనా? చూస్తున్నావుగా, మళ్ళీ ఎందుకు అడగడం? ఏమోరా బాబు, ఆఫీస్కి రావాలంటేనే వణుకొస్తుంది. మరి మాకు ఎలాగుంది, మాకు ఎటు సమ్మకుంది ఏటి? ఎప్పుడు ఏ క్షణాన ఏది జరుగుతుందో కూడా తెలియట్లేదు. అరే ఏదో ఆలోచించరా, నా తల పగిలిపోయేలా ఉంది. ఇదేటి? అరే ఇందాకే కదరా చెప్పాను, ఓపికతోనే ఉండాలి, ఓపికతోనే ఉంటే అన్నీ అవుతాయని. ఏట్రా నీకు కూడా నాలా తల పగిలితే అప్పుడు అర్థమవుతుండేరా నా బాధ. ఏడ్చవలే, ఏ లెట్ గెలుక్కుంది నువ్వేగా. రే వాడు అసలే కాలున్నాడు, ఇంకా పెట్రోల్ పోస్తావేంటి వాడి మీద? నీ గర్ల్ ఫ్రెండ్ కూడా ఇలా చేసింటే అర్థమవుతుండేరా. ఏటిదా? ఇదే. అరే నాకు కానీ నా గర్ల్ ఫ్రెండ్కి కానీ నేనున్నంత వరకు ఏ ప్రాబ్లము రాదురా, గుర్తుపెట్టుకో పిల్ల. ప్రతి ఒక్కొక్క రోజు వస్తుంది. ఏడ్చేవులేరా? సెయింట్ పీటర్స్ అనాథాశ్రమానికి చెందిన ఒక 22 ఏళ్ల యువతి మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మమత చచ్చిపోయిందా? తను మమత కాదు విశ్వ, నిన్నటి నుంచి అదే పట్టుకొని కూర్చున్నావు. ఒరే తను మమతనేరా, అన్యాయంగా చంపేశారా? అబ్బబ్బా, ఏయ్ ఏమవుతుంది, ఏంటి గోళ? ఆఫీస్ అనుకుంటున్నారా, ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారా? ఏంటి గోలనా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏయ్ ముందు అరవకుండా మాట్లాడు.
అరుస్తున్నానా? మమతకి ఏం జరిగింది నాకు తెలియాలి. మమతకి పెళ్లి ఫిక్స్ అయింది, ఊరెళ్ళిందని చెప్పాను కదా. మేడం, మీరు అబద్ధాలు ఆడకండి. మీరు మొన్న మమతను కలిసేది నేను చూశాను. చూడండి, మీకెవరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి టైం పాస్ చేయాల్సిన అవసరం నాకు లేదు. మీకేమైనా డౌట్ ఉంటే వెళ్ళి సీసీ కెమెరా ఫుటేజ్ చూసుకోండి, అంతేగాని ఇక్కడ గాల్ చేయకండి. వెళ్ళండి. అన్న, సీసీటీవీ ఫుటేజ్ చూపించు. పదండి, చూపిస్తాం. మీరే చూసుకోండి. అన్నా, ఎంత పెట్టు. అక్కడ ఒక క్లిప్ మిస్ అయిందన్నా. ఏం మిస్ అవ్వలేదు విశ్వ. లేదు, మమతను కలిసిన రోజు ఫుటేజ్ మిస్ అయింది. అక్కడ ఉన్న ఫుటేజ్ అదే విశ్వ. ఒకవేళ నువ్వు మమతను కలిసిన రోజు కరెంటు లేకపోయి ఉండొచ్చు, తప్ప ఉన్న ఫుటేజ్ అయితే అదే. ఫస్ట్ మీ పనులు మీరు వెళ్ళి చూసుకోండి. చావగొడుతున్నారు. చూసావారా, ప్రూఫ్స్ కూడా లేకుండా చేశారు. నేను అదే చూస్తున్నా. ఏం చేద్దామంటావు మరి? పోలీస్ కంప్లైంట్ చేద్దామా? ఇప్పుడు మనకు వేరే ఆప్షనే లేదురా. లేకపోతే వీళ్ళు మనల్ని ఏదో ఒకటి చేసేలా ఉన్నారు. అరే, ఇంతకు చనిపోయింది మమతనే అంటావా? అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ నువ్వు మాత్రం డిప్రెస్ అవ్వకు. అరే, నాకు భయం వేస్తుందిరా. ప్రియా, మాకు చిన్న పని ఉంది, కిందకెళ్ళి వస్తాం. ఒకవేళ లేట్ అయిందంటే నువ్వు లాగౌట్ చేసి వెళ్ళిపో. మరి పర్మిషన్? ఇంత జరిగాక కూడా పర్మిషన్? తొక్క పద. ఏం చేద్దామంటావురా? బయట పద, చెప్తాను. రేయ్, ఆగరా. రేయ్, ఎందుకంత ఫాస్ట్గా పరిగెడుతున్నావు? రేయ్, ఇది మొత్తం స్కామ్రా. స్కామా? ఎలా చెప్తున్నావు? ఇప్పటివరకు మిస్ అయిన వాళ్ళందరూ కూడా అనాథలేరా? అనాథలా? అవునా? ఇందాక సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్నప్పుడు నారాజ్ అన్న దగ్గర అపాయింట్మెంట్ లెటర్స్ అన్నీ చూశా. ఒక్కరికి కూడా సరేనేం లేదు. అమ్మ దీనమ్మ, అందరూ అనాథలే. అమ్మ దీనమ్మ, ఇలా అనాథాలందరినీ రిక్రూట్ చేసుకొని జాబులు ఇచ్చి వాళ్ళు మాయం చేస్తున్నారు. మాయం చేసి ఏం చేస్తున్నారా? ఏమైనా హిప్నటైజ్ చేస్తున్నారా? అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా డ్రగ్ అయినా ఇచ్చుండొచ్చు. వామ్మో, తలుచుకుంటేనే ఒళ్ళు అణుకుతుందిరా. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంట్రా? పదా, చెప్తాను. అప్పుడే వచ్చేస్తానన్నారు, ఇంకా రాలేదండి. సర్లే, లేట్ అయితే వెళ్ళిపోమన్నారుగా.
వేయ్, ప్రియని కిడ్నాప్ చేసి 16 అవర్స్ అవుతుంది, నువ్వేం మాట్లాడవేంట్రా? కనబడకుండా పోయింది నా గర్ల్ ఫ్రెండ్ కదరా, నువ్వెందుకు కంగారు పడతావు? కంగారు అంటావేంట్రా? మమతలాగే ప్రియా కూడా చనిపోతే ఇప్పుడు ఏంటి పరిస్థితి? నేనున్నంతవరకు అయితే ప్రియాకి ఎలాంటి ఇబ్బంది రాదు. నేను కూడా అలానే అనుకున్నారా? ఇప్పుడు చూసావా నా పరిస్థితి ఎలా ఉందో? రే, నా మాటినరా, డైరెక్ట్ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేద్దాం. అరే ఊ అంటే ఆ అంటే పోలీస్ కంప్లైంట్ అంటున్నావు? ఏం చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తావురా? గట్టిగా మాట్లాడితే సీసీటీవీ ఫుటేజ్ కూడా లేకుండా చేశారు. అది నిజమే కదా. ప్రియాని ఎలాగైనా కాపాడుకోవాలరా, కానీ ఎలాగో అర్థం కావట్లే. ఆ దేవుడే మనల్ని కాపాడాలరా. రే, తలనొస్తుంది, సిగరెట్ తాగుతూ మాట్లాడుకుందాం. పదా. తీసుకో. ఏమైందిరా నవ్వుకుంటున్నావు? ఏం లేదురా, ఒక చిన్న మ్యాటర్ గుర్తొచ్చి నవ్వా. రే, ప్రియా కిడ్నాప్ అయిపోయిందని నేను టెన్షన్ పడుతుంటే ఏంట్రా ఈ చిల్లర వరాలు? ఇదిగో ఈ నోట్ చూడు. ఏమైంది దీనికి? నా దగ్గర 50 రూపీస్ నోట్ ఉండే, అది వాడికి ఇచ్చి సిగరెట్ తీసుకున్నా. అయితే మిగతా చేంజ్ అంటే ఇచ్చాడు. భయ్యా, నేను 100 ఇచ్చాను, చేంజ్ ఇచ్చావు కానీ 50 ఇవ్వలే అని చెప్పా. అంటే ఇచ్చేశాడా 50? అదే మరి, చిరిగిన నోట్ ఇచ్చి రివర్స్లో 100 ఇచ్చా అని చెప్పి కటింగ్ కొట్టా. అదిరా మన టాలెంట్. అరే పాపంరా, ఆయన డబ్బులు మనకి ఎందుకురా? అరే, నేనేం 100,000 రూపాయల స్కామ్ చేయలే. అసలు ఎవరు నువ్వు? ఎవరా? అరే, ఒకవేళ అలా జరిగిందేమో. ఏం జరిగింది? ఇప్పుడు వాడికి నువ్వు చిరిగిపోయిన నోటు ఇచ్చావు, కానీ వాడు మంచి నోటు ఇచ్చాడు. అయితే ఏంట్రా ఇప్పుడు? ఎహా, నువ్వు వాడికి చిరిగిపోయిన నోటు ఇచ్చావా, మళ్ళీ వాడు నీకు మంచి నోటు ఇచ్చాడు. ఇక్కడ మారకుండా ఉంది అంటే అది నోటే కదా. రే, చిరిగినా చిరగకపోయినా నోట్ సేమే కదరా. అతి దొరికారు నా కొడుకులు. ఎవరు దొరికారా? ఏమైంది సడన్ గా? అరే, నేను ఆ రోజు మమతను కలిసినప్పుడు ఆ రోజు మమత మొహం మీద ఏవో స్టిచ్చెస్ కనబడ్డాయరా, నువ్వు చూసావా? ఏమోరా, నేనంత గమనించలేదు. స్టిచ్చెస్ చూస్తుంటే ఏదో సర్జరీ జరిగినట్టు అనిపిస్తుంది. అదేంటో తెలియాలంటే మమత మనకు కనబడాలి. కానీ మమత చనిపోయింది కదరా. అక్కడ చనిపోయింది మమత అని మనకు కన్ఫర్మేషన్ లేదు, కానీ బాడీ మొత్తం తగిలిపెట్టేసారు. కానీ మమత గుర్తులు అక్కడ ఉన్నాయి కదా. అది కావాలని కూడా క్రియేట్ చేసి ఉండొచ్చు కదా. ఏమోరా, ఇదంతా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. మనకు అవసరమంటావా ఇదంతా? అరే, మనకెవరు లేని టైంలో వాళ్ళిద్దరు మనతో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కిడ్నాప్ అయ్యారు, మనం సచ్చినా సరే వాళ్ళని కాపాడుకుందాం. కానీ ఎలారా, మన వల్ల అవుద్దంటావా? ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఇదిగో, మనం ఆఫీస్కి వెళ్ళి ఏమీ తెలియనట్టు మన వరకు మనం చేసుకుందాం. అలా ఉండడం వల్ల నిజాలు వాడంతా అవే తెలుస్తాయి అనిపిస్తుందిరా. అదేలా తెలుస్తుందిరా? అదా ఏంటి విశ్వ, కామ్గా ఉన్నారు, ఈరోజు బయటకు కూడా వెళ్ళలేదు, ఏంటి సంగతి? అలా ఏం లేదన్నా. నాకేదో మీ బిహేవియర్లో తేడా కొడుతుంది విశ్వ. అంటే అన్న, ఆఫీస్లో అమ్మాయిలు కరువు అయిపోయారు కదా, అందుకని కొద్దిగా డల్ అయిపోయాం. కొత్త అమ్మాయిలు జాయిన్ అవుతారులే, మీరేం కంగారు పడకండి. సర్లే కాని పని చూసుకోండి. అరే ఏంట్రా, మళ్ళీ రిక్యూప్మెంట్ అంటాడు. మనకు కూడా స్పాట్ పెట్టారేమో. ఏం చేద్దాం మరి? మనము కొన్ని రోజులు ఆఫీస్కి రాకుండా ఉన్నావురా. అలా అయితే ప్రియా ఎక్కడుందో మనకెలా తెలుస్తుందిరా? నీకు గుర్తుందా, మమత కూడా కనిపించకపోయినా
ఆల్మోస్ట్ ఒక 1 వీక్ తర్వాత మనం ఆఫీసులో చూసాం. నేను కాదు, నువ్వు చూసావు. అదేలేరా, ఇప్పుడు కూడా ప్రియ కనబడుతుందని నాకు ఒక హోప్ ఉంది. అలాగే ఒకసారి ట్రై చేద్దాం, వచ్చిందనుకో పట్టుకుందాం. రే, మళ్ళీ అడుగుతున్నా, నేమనుకోకు. ఏంట్రా? మన వల్ల అవుద్దారా? మన వల్ల అవ్వుద్దా అవ్వుద్దా అని ఇలాగే ఉండి చచ్చిపో ఇక్కడే. ఏం చేద్దాం చెప్పు. ఏముంది, ఆఫీస్కి రాకుండా ఉందా కొన్ని రోజులు? చేసేదేం లేదు, ప్రియ వచ్చేదాకా ఆగి రెడ్ అన్నట్టుగా పట్టుకుందాం. పట్టుకున్నాక మన పరిస్థితి ఏంటో అసలు? అది కూడా చూద్దాం. మేడం వీళ్ళు దొంగచాటుగా గమనిస్తున్నారు మేడం, అర్జెంటుగా ప్రియాంకను బయట పంపించేసాను మేడం. ఏమ్మా, గుర్తున్నావా? ఎవర్రా మీరు? రే, సేమ్ డైలాగ్ మమత చెప్పినట్టే ఉంది కదా. కదా? ఏంటమ్మా ఈ కుట్లు? అసలు ఏం జరుగుతుంది ఆఫీస్లో? మర్యాదగా నన్ను వదలలేదనుకోండి, తర్వాత జరిగే పరిణామాలు మీరు ఊహించలేరు. ఇగో అన్ని తెగించి ఇక్కడికి వచ్చాం, ఎవరికి భయపడేదిలే. అసలు మీకేం కావాలరా? నిజాలు, ఏం జరుగుతుంది అసలు ఆ కంపెనీలో? మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చెప్పాలి మేడం, ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందో ఆ తర్వాత నీ ఊహకు కూడా అందదు. ఇదిగో కరెక్ట్గా 10 లెక్క పెడతా, చెప్పావంటే సరే, లేకపోతే నువ్వు 10వ ఫ్లోర్లో ఉన్నావు, ఇక్కడి నుంచి కిందకు తోసి పడేస్తాం. కౌంట్ డౌన్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8
10. రే ఇది మరి చెప్పకరా, చంపిద్దు. రే నువ్వు కూడా ఏంట్రా? మరి నిజాలలా తెలుస్తాయిరా? చంపడం ఎందుకురా, సినిమాలో చూపించినట్టుగా గూర్లు పీకేద్దాం. అంతే అంటావా? అంతే, పీకేద్దాం. వద్దు ప్లీజ్, నన్ను వదిలేయండి, నిజం చెప్తాను. నువ్వు ముందు చెప్పు, నిన్ను వదలాలో వద్దా మేము డిసైడ్ చేస్తాం. డబ్బులు సంపాదించడానికి ఎన్ని మార్గాలున్నా కూడా కోట్లు గడించాలంటే నేరాలు చేయక తప్పదు. ఓ హలో, నీతులు కాదు, మ్యాటర్ చెప్పు. మీ ఆఫీస్లో పెద్ద స్కామ్ జరుగుతుంది. అది మాకు తెలుసు. కిడ్నీలు దుబ్బేస్తున్నారా, లివర్లు దుబ్బేస్తున్నారా? కిడ్నీలు దుబ్బేయడం ఏంట్రా, అది చిల్లరగాలు చేసే పని. అవి చేస్తే లక్షలే వస్తాయి, కానీ మీ ఆఫీస్ వాళ్ళు చేసే పనికి కోట్లు రాలతాయి. ఎవడో ఎమ్మెల్యే మనిషి మీ కంపెనీకి కాల్ చేసి వాడి అపోనెంట్ పార్టీ లీడర్ని చంపితే ఏ 10 కోట్లో 20 కోట్లో ఇస్తామని చెప్తారు. వాడు దొరికిపోతే మొత్తం కంపెనీయే మూసుకోవాల్సి వస్తుంది, మొత్తం మీడియాలో వైరల్ అయిపోతుంది. అదే మీ కంపెనీ ఒక కోడ్ని ఆధారంగా చేసుకుని చాలా ఈజీగా ఈ బిజినెస్ని రన్ చేస్తుంది. ఈవినింగ్ కల్లా వర్క్ కంప్లీట్ అవ్వాలి. Remember the code. Hello, sir. Code 36. Sure, sir. Hey, ఏం చెప్తుందిరా అసలు, నాకు మైండ్ పోతుంది. ఇంకా విషయం ఏం కావలేదు, నువ్వు ఫస్ట్ దాన్ని చెప్పనే. ఇంకేం చెప్పాలి, అంతా చెప్పాను కదా. ఇప్పుడు చెప్పు. అంటే నేను ఇప్పటివరకు చెప్పింది అర్థం కాలేదా? అర్థం చేసుకుందే రికార్డ్ చేయడానికి. నువ్వు ముందు చెప్పు, మూసుకొని. ఎవరైనా సుపారీ ఇస్తే మీ కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరిని ఒక కోడ్తో పిలుస్తారు. ఆ కోడ్కి సంబంధించిన మనిషిని ఆఫీస్లో ఎవ్వరికీ తెలియకుండా కిడ్నాప్ చేసి తీసుకొని వస్తారు. వాళ్ళని హాస్పిటల్లో ఉంచి మాలాంటి క్రిమినల్స్ ని పనిలో పెట్టుకుంటారు. కాంట్రాక్ట్ కిల్లింగ్ అన్నమాట. అయినా మీలాంటి క్రిమినల్స్ ఉండగా మాలాంటి అమాయకులతో ఎందుకు? అక్కడికే వస్తున్నా, వినండి. ఒక అనాథని తీసుకొచ్చి వాళ్ళ బ్లడ్ గ్రూప్ మా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యేలా చూసుకుంటారు. బ్లడ్ గ్రూప్స్ ఏమేంటి? మేం చంపడానికి వెళ్తే అంతసేపు ఉంటుందని అనుకోం కదా. పొరపాటున అవతల వాళ్ళు మమ్మల్ని అటాక్ చేస్తే, అప్పుడు ఫారెన్సిక్ వాళ్ళు బ్లడ్ మార్క్స్ ని టెస్ట్ చేసినా కూడా వాళ్ళ బ్లడ్ గ్రూప్ మాది సేమ్ ఉండాలి కదా. మరి మొఖం మీద స్టిచ్చెస్ ఏంటి? మీ ప్రియని కిడ్నాప్ చేసి హాస్పిటల్ కి తీసుకొచ్చారు. హలో, 2 అవర్స్ లో అక్కడ ఉంటాను మ్యామ్. తన ఫేస్ మీద ఉన్న స్కిన్ ని తీసేసి నా ఫేస్ మీదకి ప్లాస్టరింగ్ చేశారు. అంటే ఇప్పుడు ప్రియ ఫేస్ మీద స్కిన్ లేదా? లేదనే కదా చెప్తున్నా. తర్వాత ఏం చేస్తారు? తర్వాత ఏముంది, తన ప్లేస్ లోకి నేను వెళ్ళి మర్డర్స్ చేస్తాను. అంటే చంపేది మీరే అయినా మీకు మ్యాచ్ అయ్యే బాడీని వెతుక్కుని చంపేస్తున్నారన్నమాట. అందుకే పోలీసులకి ఈజీగా ఉండేలాగా, సీసీ కెమెరాకి కనపడేలాగా ముఖానికి ఏం అడ్డం పెట్టుకోకుండా తిరుగుతాం. ఆ గుర్తు తెలియని మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రే అందుకేరా మమద కూడా సీసీటీవీ కెమెరాలో కనిపించింది. ఆ తర్వాత ఏం చేస్తారు? అనుకున్నట్టు పని జరిగితే మా డబ్బులు మాకు వస్తాయి. పోలీసులు ఈలోపు ఆ సీసీటీవీ కెమెరాలో ఉన్న మనిషి కోసం వెతుకుతారు. ఈలోపు మీ కంపెనీ వాళ్ళు ఆ మనిషిని తగలబెట్టేస్తారు.
ఏయ్, అంటే ఇక్కడ నిజంగా చనిపోయింది మమతనేరా? ఏయ్, నిజం చెప్పు, మమతను ఏం చేశారు? చెప్తున్నా కదా చంపేస్తారని. అంటే ఇప్పుడు ప్రియాను కూడా? ఇప్పుడు నేను మర్డర్ చేసి వెళ్ళిన తర్వాత ప్రియాకి కూడా అదే గతి పడుతుంది. మమత బ్రతికే ఉంటుందని ఒక చిన్న హోప్ ఉండేరా, కానీ వీళ్ళు ఇంత దారుణంగా చంపేస్తారనుకోలేదురా. నువ్వేం బాధపడకరా, ఈ స్కామ్లో మిగతా వాళ్ళని ఎలా బయట పెట్టాలని ఆలోచిద్దాం. మమత కంటే ముందు చాలామంది చచ్చిపోయారు కదా. రేయ్, ముందెళ్ళి ఆఫీస్లో ఉన్న దయ్యాన్ని పోలీసులకు పడిద్దాం పదరా. అదే కరెక్ట్ అనిపిస్తుందిరా. ఎలాగో రికార్డింగ్ కూడా ఉందిగా, ఎంతకంటే ప్రూఫ్ ఏం కావాలి. ఏంటి విశ్వ, చాలా కోపంగా ఉన్నారు. మేడాన్ని బయటికి వెళ్ళండి సార్. అబ్బో, నండి సార్ అంటున్నారేంటి కొత్తగా? ఏయ్, ముందు బయటికి వెళ్ళు, ఏదో తెలిపోవాలా. మేడం వర్క్లో ఉంది, విషయం ఏంటో నాతో చెప్పండి. అన్నా, ఆమెనే పిలవండి, ఆమెతోనే మాట్లాడాలి. విశ్వ, చెప్పేది విను, మేడం పనిలో ఉంది, నాతో చెప్పు, తర్వాత నేను మేడంతో మాట్లాడి నీతో చెప్తా. రేయ్, పిలువురాంటి నాటకాలు ఆడదామేంటి? మేడంని కలడానికి వీల్లేదు విశ్వ, ఎవరిని లోపలికి పంపించేదే లేదు. ఎట్టపోనివ్వ, నిన్ను చూస్తా. ఏంట్రా నువ్వు చూసేది? నాకు అర్థం కావట్లేదు, జీతాలేమో టైంకి పడిపోతున్నాయి, కానీ జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు మాయమైపోతున్నారు. ఏమర్థం కావట్లే. నీకేం తేడా అనిపించట్లే? మేడం, వీడికి డౌట్ వచ్చినట్టుంది, నేను చూసుకుంటా, మీరేం కంగారు పడకండి. వీడు చాలా ఇన్వాల్వ్ అయ్యాడు అన్న, పోలీసులకు ఇక్కడ ఫోన్ చేశాడమనని టెన్షన్ అవుతుంది నాకు. ఏం కాదు, నువ్వు వాడి వెనకాలే ఉండు, వాడు చేసే ప్రతి మూమెంట్ నాకు చెప్తా ఉండు, మిగతా అది నేను చూసుకుంటా. శ్రీకాంత్, నువ్వేల మంచివారా? ఎరా, షాక్ అయ్యావా? నువ్వెప్పుడైతే మమతను చూశానని చెప్పావో ఆ రోజే నేను కూడా చూశాను, అబద్ధం చెప్పా. హలో, చెప్పరా. ఒరే, మీ మమతను మన ఆఫీస్ కింద చూశాను రా. నేను ఆల్రెడీ మమతను కలిశాను రా. ఆ రోజు నుంచి నీ వెనకాలే ఉంటూ నీ ప్రతి మూమెంట్ గమనిస్తున్నా. నా ఫ్రెండ్ అని నమ్మాను నిన్ను. ఎవడు ఫ్రెండ్, ఎవడికి రా ఫ్రెండు? నాలాంటోని పక్కకి పెట్టుకుంటే చివరికి ఇదే గతి పడుతుంది. సార్, వీడు నా ఫ్రెండ్ అనుకున్నాను సార్, కానీ వీళ్ళందరూ ఒకటే సార్, అందరూ కలిసి నన్ను చంపుతామని ప్లాన్ చేశారు సార్. నమస్తే అన్న.
మేడంని పెద్ద పెద్ద తోపుగాళ్ళ టచ్ చేయలేదురా, నువ్వెంతరా పిల్ల బచ్చగాడువి. మామా.